ప్రభుత్వ ప్రజా రవాణా వ్యవస్థలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. ఆర్టీసీ సిబ్బంది వరంగల్ జిల్లాలోని అతిపెద్దదైన హన్మకొండ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆర్ఎంతో కలిసి ప్రారంభించారు. హన్మకొండ డీఎస్పీ శోభన్ కుమార్ అతిపెద్దదైన బస్ స్టేషన్లో మరిన్ని కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. స్టేషన్లలో దొంగతనాలకు పాల్పడేవారిని సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల తొందరగా పట్టుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. హన్మకొండలోని పలు కాలనీలలో కాలనీవాసుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. సీసీ కెమెరాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద స్టేషన్కి 4 కెమెరాలు సరిపోదని కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు ప్రపోజల్స్ పెడుతున్నారు. ఒక 16 కెమెరాస్ మనకు ఇక్కడ పెట్టడం ప్రపోజల్స్ ఉన్నాయి. 16 కెమెరాస్ అయితే కానీ టోటల్గా అంతా కూడా మనకు కవర్ కాదు. దీంతో మనకు చాలా వరకు ఈ అఫెండర్స్ బస్ స్టాండ్లోకి వస్తూ ఉంటారు. తర్వాత ఈ చైన్ స్నాచర్స్ కానీ తర్వాత పిక్ పాకెటర్స్ కానీ ఎక్కువ వీళ్ళు మనకు ఈ ఫుటేజ్లో దొరికే అవకాశం ఉంటుంది. దీంతో మంచి రిజల్ట్స్ ఉంటుంది. తర్వాత ఈ ఒక 4 కాకుండా ఇంకా కెమెరాలు చేసి మనకు టోటల్గా కవరేజ్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదే కాకుండా మేము టోటల్గా ఈ కాలనీస్లలో కూడా కొంత ప్లాన్ చేస్తున్నాం. మా ఏరియాలో మా సబ్ డివిజన్లో ఉన్న కాలనీస్లు అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. శుభదారి పిఎస్ లిమిట్స్లో ఆల్రెడీ ఒక కాలనీలో 35 కెమెరాలు పెట్టడానికి టోటల్ కాలనీ మొత్తం కూడా వీడియో ఫుటేజ్లో ఉంటుంది అన్నమాట, వీడియో కవరేజ్లో ఉంటుంది. సేమ్ అదే రకంగా మేము హన్మకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఇటువంటి కాలనీస్లలో కాలనీ వాళ్ళందరినీ కూడా మేము మాట్లాడుతున్నాం. వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళతో కౌన్సిల్ చేసి ఇప్పుడు వాళ్ళ ఇండ్ల నుంచి దగ్గర దగ్గర ఒక దొంగతనం జరిగితే ఒక దగ్గర 20 లక్షలు పోతుంది, ఒక దగ్గర 40 లక్షలు పోతుంది. ఓ ఇప్పుడు మేము సీసీ కెమెరాలు కనుక మేము ఆర్గనైజ్ చేసి పెట్టిస్తే ఒక ఇంటి దగ్గర నుంచి ఓన్లీ 500 రూపీస్ వాళ్ళకి ఖర్చు వస్తుంది. ఒక 35 కెమెరాలు 40 కెమెరాలు